ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోయింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమన్వయకర్తల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి గెలవడు అని రిపోర్ట్ ఉంటే చాలు నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నాడు జగన్. దీనిలో ఈ కసరత్తులో భాగంగానే ఈ రోజు పలువురు ఎమ్మెల్యేలను పిలిపించారు. మొదట రాయలసీమ సీట్లపై కసరత్తు చేశారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కు పిలుపు వచ్చింది. దూలం నాగేశ్వరరావు, మంత్రులు విశ్వరూప్, జయరాం ఎమ్మెల్యేలు, రాపాక చిట్టిబాబు, తిప్పాల నాగిరెడ్డి వీళ్ళందరికీ పిలుపు వచ్చింది. టికెట్ ఇవ్వలేని వాళ్లకు ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. స్థానచలనం పొందిన వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మద్దాలిగిరి టీజేఆర్ సుధాకర్ బాబు తిప్పాల నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ నో అని చెప్పేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పి గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాలకు అభ్యర్థులు మార్చాలని వైసీపీ దాదాపు నిర్ణయం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు అవనిగడ్డ, పెడనాల్లో మార్పు తప్పదు. ప్రకాశం జిల్లాలో దర్శి అభ్యర్థిని మార్చబోతున్నారు. ఉమ్మడి గుంటూరులో, పొన్నూరులో కూడా మార్పు ఉంటుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుకొండ, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గంలో క్యాండిడేట్లను మార్చబోతున్నారు. మరి కొంతమందికి మార్పులు లేకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోవాలని తప్పదని హెచ్చరిస్తున్నారు. పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చబోతున్నారు జగన్. అలాగే మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీల పోటీకి పంపుతున్నారు. ఇప్పటికే 11 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరిగిపోయాయి. రెండో విడత 5 ఎమ్మెల్యేలకు నో టికెట్ అని చెప్పే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో పలువురు వైసీపీ సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో నో ఛాన్స్. అమరాపురం నుంచి విశ్వరూప్కి స్థానచలనం తప్పదు. గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డికి నో టికెట్ అని చెప్పేశారు. రాపాక అమలాపురం ఎంపీగా పంపుతారని ప్రచారం జరుగుతుంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకి కూడా సెగ్మెంట్ మార్పు తప్పదు. మొత్తం మీద 175 కనీసం 50 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పు తప్పదు. అందులో కొందరికి పూర్తిగా టికెట్ నిరాకరించడం కానీ మరికొందరికి వేరే నియోజకవర్గానికి మార్చడం కానీ చేసే అవకాశం ఉంది.